हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस आइडियाज इन तेलुगु चैनल। नेन चेसे प्रती बिजनेस वीडियो इनफॉरमेशन मिस काकुंडा मीरु चूडालंटे मोदट ना चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडि। इवाळ चेप्पबोये बिजनेस लो केवलं मीरु ओक 14 मंथ्स नुंची 18 मंथ्स लो जस्ट पर् डे ओक 2 अवर्स कष्टपडिते चालु, मीकु ओक 20 लाख्स वरकु इनकम उंटुंदि। सो आ बिजनेस एंटी, बिजनेस नी एट्ला स्टार्ट चेयाली, टोटल इनफर्मेशन ई वीडियो लो नेनु मीकु प्रोवाइड चेस्तानु। वीडियो नी एक्कड़ा स्किप चेयकुंडा मीरु लास्ट वरकु चूस्तेने टोटल बिजनेस कांसेप्ट अर्थमवुतुंदी। सो फ्रेंड्स, आ बिजनेस एंटी अंटे पेरल्स फार्मिंग बिजनेस। सो मुख्यंगा ई पेरल्स फार्मिंग की मनकी कावाल्सिनटुवंटि इन्वेस्ट्मेंट एंत, एमेमी मटेरियल कावाली अनेदि तेलुसुकुंदाम। సో మొదటగా రెండు రకాలుగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం చిన్నదిగా ఫార్మింగ్ స్టార్ట్ చేస్తే ఎలాగా, లేదా కొద్దిగా భారీ ఎత్తున ప్రారంభిస్తే ఎలా ఉంటుంది తెలుసుకుందాం. మొదటగా చిన్నదిగా మన ఇంట్లోనే స్టార్ట్ చేయాలి అంటే కావాల్సినటువంటి మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 35,000. ఇక మనం కాస్త పెద్దదిగా స్టార్ట్ చేయాలి అంటే 15 లాక్స్ వరకు కావాల్సి వస్తుంది. ఇక ఇంట్లో స్టార్ట్ చేసేదానికి కావాల్సినటువంటి ఐటమ్స్ ఏంటి తెలుసుకుందాం. మొదటగా ఒక 10x10 లేదా 12x12 ఫీట్ తొట్టె కావాల్సి వస్తుంది. నీటి తొట్టె అంటే ఇది సుమారుగా మనకి 3.5 లోతు ఉండాలి, అంటే 3.5 అడుగుల లోతులో వాటర్ అనేది సేవ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక మనకి దీనికి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్లో షెల్స్ కావాల్సి వస్తాయి, న్యూక్లియస్ కావాల్సి వస్తుంది, నెట్, మోటారు, సర్జరీ ఎక్విప్మెంట్స్ కావాల్సి వస్తాయి. ఇవన్నీ కూడా మీకు కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈ తొట్టె మాత్రం మీరు అరేంజ్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక పెద్దదిగా స్టార్ట్ చేయాలి అంటే 80x80 ఫీట్ ఉన్నటువంటి ప్లేస్ కావాల్సి వస్తుంది. ఇందులో సుమారుగా మీరు 5 నుంచి 6 అడుగుల లోతును తవ్వాల్సి వస్తుంది. ఇందులో కూడా వాటర్ని స్టోరేజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక దీనికి కావాల్సినటువంటి షెల్స్ వచ్చి సుమారుగా 35,000 వరకు తీసుకోవాల్సి వస్తుంది. ఇక న్యూక్లియస్లు అయితే సుమారుగా 70,000 వరకు తీసుకోవాల్సి వస్తుంది. ఈ న్యూక్లియస్ అంటే ఏంటి అంటే, ముఖ్యంగా మనకి ముత్యము ఏ షేప్లో కావాలో ఆ షేప్స్ న్యూక్లియస్ ఉంటాయి. అటువంటి వాటిని మనం షెల్ లోపల ఇన్సర్ట్ చేస్తే ముత్యంగా తయారవుతాయి. ఇక ముఖ్యంగా మనం ఈ పెరల్స్ని కల్టివేషన్ చేయాలి అంటే ప్రాసెస్ ఏంటి తెలుసుకుందాము. మొదట వాటర్లో ఉన్నటువంటి టీడీఎస్ను చెక్ చేసుకోవాలి. ఈ టీడీఎస్ వచ్చి 200 నుంచి 600 బిట్వీన్లో ఉండాలి. ఇక అలాగే అమ్మోనియా శాతం ఎంత ఉండాలి అంటే 7.5% నుంచి 8.5% మధ్యలో మనకి ఉండాలి. ఇలా ఉన్నటువంటి వాటర్ని మాత్రమే మనం యూజ్ చేయాల్సి వస్తుంది. ఇక అమ్మోనియా శాతం పెరిగినప్పుడు తగ్గినప్పుడు మనం ఏం చేయాలి అంటే, సున్నపు నీళ్ళని కానీ లేదా నిమ్మరసాన్ని కానీ అందులో వేయాల్సి వస్తుంది. ఇది మీకు ట్రైనింగ్లో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ ఇక మనకి అనుకూలంగా కనుక టీడీఎస్ కానీ అమ్మోనియా శాతం కానీ ఉంటే అందులో షెల్స్ వేస్తాం. సో ఆ షెల్స్ వేసిన తర్వాత మనం 20 డేస్ వరకు షెల్స్ని అబ్జర్వేషన్లో పెడతాం. ఆ తర్వాత మనం డే 1 నుంచే అంటే షెల్స్ని అందులో వేయంగానే ఆహార పదార్థంగా న్యాచురల్గా తయారైనటువంటి లిక్విడ్ని వేయాల్సి వస్తుంది. ఇది న్యాచురల్గా దొరికేటటువంటి పేడ, యూరియా ఇటువంటి వాటిలో తయారు చేస్తారు. అవి ఏమేమి అనేది కూడా మీకు ట్రైనింగ్లో ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా ఆహారాన్ని వీక్లీ వన్స్ వేస్తూ ఉంటాము. ఇలా వేసిన తర్వాత మనకి 20 డేస్ తర్వాత ఏవైనా చనిపోయి ఉంటే షెల్స్ వాటర్ పైకి తేలడం జరుగుతుంది. ఆ షెల్స్ని మళ్ళీ మనం రీయూజ్ కూడా చేయవచ్చు. సో ఇలా చనిపోయిన వాటిని తీసేసిన తర్వాత మనకి బాగా ఉన్నటువంటి ఆరోగ్యంగా ఉన్నటువంటి షెల్స్లో మనం సర్జరీ చేసి అందులో ఒక షెల్కి 2 న్యూక్లియస్ని ఇన్సర్ట్ చేస్తాం. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని వాటర్లో అలాగే ఉంచుతాము. ఇందులోకి మనం వాటర్ ఫిల్టరైజేషన్ ద్వారా వదులుతూ ఉంటాము. దీంట్లోకి అవసరమైనటువంటి ఆహార పదార్థాలను కూడా ఫిల్టరైజేషన్ ద్వారా వదులుతూ ఉంటాము. ఇక షెల్కి ఆహార పదార్థంగా వీక్లీ వన్స్ వేస్తూ ఉంటాం. సో ఇలా వేసిన తర్వాత మనం రెగ్యులర్ మెయింటెనింగ్ చూస్తుండాలి. ఆక్సిజన్ లెవెల్ని కంట్రోల్లో ఉంచాలి, అమ్మోనియా శాతాన్ని కంట్రోల్లో ఉంచాలి. దీనికి కొన్ని మొక్కల్ని, నాచు మొక్కల్ని కూడా మనం వేస్తే అమ్మోనియా కంట్రోల్లో ఉంటుంది.
సో ఈ విధంగా మనము ఫార్మింగ్ చేస్తూ సుమారుగా 14 నెలల నుంచి 18 నెలల పాటు మనం జాగ్రత్తగా షెల్స్ ని కాపాడుకోవాలి. ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ప్రాఫిట్ ఎలా ఉంటుంది. సో మనము 80x80 ఫీట్స్ లో వేసినటువంటి షెల్స్ లో సుమారుగా 70,000 న్యూక్లియస్లు ఉంటాయి. ఇందులో ఒక 30,000 పాడైనా కానీ మనకి సుమారుగా 40,000 వరకు ముత్యాలు రెడీ అవుతాయి. వీటిని మార్కెట్లో కేవలం ఒక ముత్యాన్ని 100 రూపీస్ లెక్కన సేల్ చేసినా కానీ మనకి మొత్తానికి మొత్తంగా 40 లక్షల రూపీస్ వరకు వస్తుంది. ఇందులో మనకి మొదటిసారి అయ్యేటటువంటి ఇన్వెస్ట్మెంట్లో సుమారుగా 13 లక్షల నుంచి 15 లక్షల ప్లస్ ఈ 18 మంత్స్కి గాను అయ్యేటటువంటి ఖర్చులు సుమారుగా ఒక 5 లక్షల తీసుకున్నా కానీ సుమారుగా సో మనకు అయినటువంటి ఎక్స్పెన్సెస్ ఒక 20 లక్షల వరకు పక్కన పెట్టినా కానీ మనకు వచ్చేటటువంటి ఆదాయం 20 లక్షల ఉంటుంది. కేవలం 18 నెలల్లో మనకు 20 లక్షల వరకు ఉంటుంది. ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ ముత్యాల్ని ఎక్కడ సేల్ చేసుకోవాలి, అంటే మార్కెటింగ్ ఎలా. మీ లోకల్లో ఉన్నటువంటి జ్యువెలరీ షాప్స్ కావచ్చు, ఆస్ట్రాలజర్స్ కావచ్చు, అలాగే లైన్మెన్స్ ఉంటారు అటువంటి వాళ్ళకి, అంతేకాకుండా ఇండివిడ్యువల్ హౌసెస్లో కూడా మనము ఈ ముత్యాలన్నీ సేల్ చేయవచ్చు. ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు జాతకరీత్యా అవసరమైనటువంటి ముత్యాన్ని ఏది వేసుకోవాలి చెప్తారు. అలాగే ఇక గోల్డ్ షాప్లో అయితే ముత్యాల హారాలు కావచ్చు, ఇండివిడ్యువల్ ముత్యాలు కావచ్చు, అంటే ఉంగరాలకి రింగ్స్కి వేసుకోవడానికి అవసరమైనటువంటి ముత్యాలన్నీ వాళ్ళు పర్చేస్ చేస్తారు. సో ఈ విధంగా మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు. సో మీరు కేవలం 18 మంత్స్లో ఎటువంటి రిస్క్ లేకుండా వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకుంటే ఈ పెరల్స్ అంటే ముత్యాల వ్యాపారాన్ని చేసి మీరు మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ క్షుణ్ణంగా మీకు తాడిపత్రిలో, అనంతపురం జిల్లా తాడిపత్రిలో నాగరాజు గారు మీకు ప్రొవైడ్ చేస్తారు. నాగరాజు గారి కాంటాక్ట్ నెంబర్, అడ్రస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరెవరైనా కానీ ఈ పెరల్స్ కల్టివేషన్ని స్టార్ట్ చేయాలి అంటే 2 రోజుల పాటు ట్రైనింగ్ని అటెండ్ అవ్వాల్సి వస్తుంది. ఈ ట్రైనింగ్లో మీకు క్లాస్ రూమ్ ట్రైనింగే కాకుండా మీకు కంప్లీట్గా ప్రాక్టికల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు షెల్ని ఓపెన్ చేసి అందులో న్యూక్లియస్ని కూడా ఇన్సర్ట్ చేయవచ్చు. మీకు వచ్చేంత వరకు కంప్లీట్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఇక ట్రైనింగ్కి అయ్యే కాస్ట్ ఎంత, ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుంది, వివరాల కోసం నాగరాజు గారిని సంప్రదించండి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ ఎస్సి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. సార్, ఇప్పుడు మామూలుగా ఎవరైనా కానీ ఈ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలి అంటే ఏమైనా గవర్నమెంట్ సబ్సిడీస్ కానీ అట్లా ఏమైనా ఉన్నాయా? సెంట్రల్లో అయితే 40% సబ్సిడీ ఉంది సార్. సబ్సిడీ ఉంది. కాకపోతే మనకు ఏరియాకి తెలియక ఎవరు ముత్యాల సాగు గురించి, ఆక్వాకల్చర్ వాళ్ళకి ముత్యం ఇట్లా పండుతుందని వాళ్ళకే తెలియదు సరిగా. వాళ్ళు వచ్చేసి ఎంక్వైరీ చేసుకుంటే ఏమన్నా సెంట్రలే ఇస్తుంది కాబట్టి మన గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి ఇస్తే ఇప్పుడు కొత్తగా 2 లెసన్స్ వచ్చాయి బయాలజీ స్టూడెంట్స్ కు, పెరల్ కల్చర్ ఒకటి, ఇంకొకటి ఏదో చెప్పినారు. దీని పర్పస్ ఏదైనా ముందుకెళ్తే కానీ సబ్సిడీ అయితే ఉంది 40%.
ఫ్రెండ్స్ అలాగే నేను స్పైసెస్ బిజినెస్ స్టార్ట్ చేసినాను. ఆల్రెడీ 4th మంత్ కంప్లీట్ అయింది. చాలా మంది డీలర్స్ నాకు రెడీ అయిపోయారు. మా డీలర్స్ కి అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు, ఎందుకంటే నాకు చాలా సపోర్టింగ్ ఇస్తున్నారు. రిపీటెడ్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. ఇవాళ కంప్లీట్ గా ఒక 7 ఆర్డర్స్ డెలివరీ చేయడం జరిగింది. అలాగే జస్ట్ ఒక 3 డేస్ బ్యాక్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అంటే ఒంగోలు బాపట్ల డీలర్షిప్ అనేది తీసుకోవడం జరిగింది. సుమారుగా 20 బాక్సెస్ ఆర్డర్ పెట్టడం జరిగింది. సో వాళ్ళకు కూడా నా యొక్క కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. సో ప్రతి ఒక్క డీలర్ కి కూడా నా యొక్క ధన్యవాదాలు. అలాగే వాళ్ళందరూ కూడా బిజినెస్ లో సక్సెస్ అవ్వాలని చెప్పి ఆల్ ద బెస్ట్ వాళ్ళకి. మెటీరియల్ కూడా సర్టైన్ టైమ్ లో నేను ప్రొవైడ్ చేస్తాను. చాలా తక్కువ ప్రైస్ కే కూడా నేను మెటీరియల్ సప్లై చేస్తున్నాను. మన దగ్గర వచ్చేసి 5 రూపీస్ షీట్స్ ఉంటాయి, అలాగే 10 రూపీస్ షీట్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి. 5 రూపీస్ లో ఏమేం వేరియట్స్ ఉన్నాయి, 10 రూపీస్ లో ఏమేం వేరియట్స్ ఉన్నాయి అనేది ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, ఒక్కసారి చూడండి. ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి. మీరు ఎవరైనా కానీ ఆర్డర్ తీసుకోవాలి అని అనుకుంటే ఆర్డర్ ఫామ్ పంపించడం జరుగుతుంది. సో మీరు సెలెక్టెడ్ ఐటమ్స్ డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. విత్ ఇన్ 3 డేస్ లోపల మీకు డెలివరీ చేయడం జరుగుతుంది. సో అది ఆంధ్ర, తెలంగాణ ఏ ప్లేస్ కైనా కావచ్చు, 3 డేస్ టు 4 డేస్ మాక్సిమం పడుతుంది. మీరు బిఫోర్ గా ఆర్డర్ ఇస్తే చాలా త్వరగా ఆర్డర్ ప్లేస్ చేస్తాము. సో ఎవరైనా కానీ ఆర్డర్ చేయాలి సెలెక్టెడ్ ఐటమ్స్ అంటే బిఫోర్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కాల్స్ అనేది ఎక్కువగా రావటం వల్ల మీకు రెస్పాన్స్ అనేది కొద్దిగా లేట్ అవుతుంది. కానీ 100 కి 100% మా యొక్క స్టాఫ్ ఖచ్చితంగా మీకు రిప్లై పెడతారు. సో స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్స్ కి, డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి మీరు స్పైసెస్ గురించి కాల్ చేస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో స్పైసెస్ బిజినెస్ ఎవరైనా కానీ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్ లో కూడా డీలర్షిప్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ లో ఉండే కాంటాక్ట్ నెంబర్స్ కి మాత్రమే కాల్ చేయండి. సో ఎవరైనా కానీ ఈ స్పైసెస్ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, మహిళలు కావచ్చు, ఆల్రెడీ ఏదైనా బిజినెస్ ని రన్ చేస్తూ ఉంటే పార్ట్ టైమ్ గా స్పైసెస్ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఈ స్పైసెస్ బిజినెస్ నే సుగంధ ద్రవ్యాల వ్యాపారం అని అంటారు. ఇది మనకి సంవత్సరం మొత్తం కూడా వ్యాపారం ఉంటుంది. సో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ ఐటమ్ ని, ఏదో ఒక ఐటమ్ ని ప్రతి రోజు యూజ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా దీనికి హైయెస్ట్ డిమాండ్ ఉంటుంది. ఇది సీజనల్ బిజినెస్ కాదు, ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబిలిటీ లో ఉంటుంది. కస్టమర్ కి ఏ విధంగా ప్యాకింగ్ కావాలో ఆ విధంగా ప్యాకింగ్ చేసిస్తాము. 5 రూపీస్ షీట్స్ లో వచ్చేసి మీకు సుమారుగా 12 శాచెట్స్ ఉంటాయి. 10 రూపీస్ లో వచ్చేసి 10 శాచెట్స్ గానీ 12 శాచెట్స్ గానీ ప్రొవైడ్ చేస్తాము. 5 రూపీస్ ది ఎంఆర్పి వచ్చి 60 రూపీస్, 10 రూపీస్ వచ్చేసి 100 రూపీస్ ఎంఆర్పి ఉంటుంది. సో మీకు డీలర్షిప్ కావాలి అంటే ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటి అంటే అవి మొత్తం కూడా మీరు స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేస్తే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో ఏమేమి స్పైసెస్ ఉంటుంది అనేది వీడియోకి ఎండింగ్ లో ఒక లిస్ట్ నేను ప్రొవైడ్ చేస్తాను, ఆ లిస్ట్ ను మీరు వెరిఫై చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ స్పైసెస్ బిజినెస్ కోసం మీరు ఎవరైనా ట్రై చేయాలి అని అనుకుంటే మీ కాల్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. కాల్ చేస్తారు కదా. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.